నిన్న ప్రెస్ మీట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యం చేయడం కోసం బస్సులో చైతన్య యాత్ర పెడతానటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యులు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని ఈరోజు మూలన కూర్చోబెట్టారన్న విషయం అందరూ గమనించాల్సింది. ఈరోజు మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఓటేసిన చంద్రబాబు నాయుడు కానీ ఆయన నాయకులు కానీ ఏ మొహం పెట్టుకొని రాయలసీమ ఉత్తరాంధ్రలో పర్యటిస్తారో నేను అడుగుతున్నాను. ఇది రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు ఆలోచించాలి, వీళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు చైతన్యం చేయాలి, చైతన్యం చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే రైతు భరోసా కింద 55 లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూర్చారు. అలాగే అమ్మఒడి పథకం కింద దాదాపుగా 40 లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూర్చారు. అలాగే మీరు చూస్తే పెన్షన్లు 54 లక్షల మందికి ఈరోజు పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూర్చారు. అలాగే ఆటోమిత్ర కానీ చేనేత కార్మికులకి మరి వైఎస్ఆర్ చేయూత కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావాలి, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా రెన్యువేట్ చేసి అన్ని వసతులతో పిల్లలకి మంచి విద్యను అందించాలనుకుంటే ఈరోజు ఆయన మీద విషం చల్లే విధంగా చైతన్య యాత్రలు చేయాలనుకోవటం చాలా దురదృష్టకరం. అండ్ ఇది నీతిమాలిన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్నటికి మొన్న మీరు చూస్తే సిఆర్డిఏకి వ్యతిరేకంగా మేమున్నాము, అలాగే మూడు రాజధానులకు మేము వ్యతిరేకం అన్నారు. కానీ ఈరోజు ఏం జరిగింది? సో ప్రజల ఆకాంక్ష మేరకు ఆ బిల్లులు పాస్ అయ్యాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ కోసం పనిచేస్తారు, అదే తేడా. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే శాసన మండలిలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు దాదాపుగా 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాడు మరి ఏ విధంగా గ్యాలరీలో కూర్చొని సభని తన కనుసన్నలో నడిపించి ఈరోజు అధికార దుర్వినియోగం చేయించాడో స్పీకర్ ద్వారా మనం కళ్ళారా చూసాం. కానీ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించారో ఆ సెలెక్ట్ కమిటీలో 14 రోజులు అవుతున్నా కూడా కమిటీ ఫామ్ చేయలేదు, దీని మీద డిస్కస్ చేయలేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ బిల్లు పాస్ అయిపోతుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే శాసనమండలి రద్దు అయ్యే కానీ అన్ని రకాలుగా బిల్ పాస్ అవటం అనేది గమనించాలి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడే కానీ అన్నీ కూడా తన ఇష్టానుసారం తన అహంకారంతో ఆయన ముందుకు వెళ్ళటాన్ని ఈరోజు భగవంతుడు కూడా క్షమించకుండా అతనికి దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా మొన్న దిశ పోలీస్ స్టేషన్ని ఓపెన్ చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ ద్వారా మహిళలకి రక్షణ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని కూడా తన మహిళా నాయకురాళ్లతో నిర్వీర్యం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నడం చాలా దిగజారుడుతనం. అండ్ ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరైనా బాధితురాలకి ఒక కష్టం వస్తే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలి కానీ ఈరోజు పార్టీ జెండాలతో పార్టీ నాయకులతో ర్యాలీగా వెళ్ళి ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పటం ఎంత దురదృష్టకరం. ఇది పబ్లిసిటీ కోసం, పాలిట్రిక్స్ చేయడం కోసం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అండ్ ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన బ్రాండ్ల గురించి ఏదో తప్పుగా రాశారు అంటారు. ఈరోజు
లోకేష్ గారి కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మా అందరి మీద ఎలా విషయం కక్కుతుందో మీ అందరూ చూస్తున్నారు. మరి మేము గనక కంప్లైంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే తెలుగుదేశంలో 70-80% జైళ్ళల్లోనే ఉండాలి. ఆ విధంగా తప్పుడు మెసేజ్లతో తప్పుడు పోస్టులతో ఏ విధంగా వాళ్ళు మహిళల్ని గౌరవించకుండా ముందుకు వెళ్లారో మనం చూస్తున్నాం. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ యాప్ కానీ ఈరోజు మధ్యతరగతి పేద మహిళలకి ఉద్యోగానికి వెళ్లే వాళ్ళకి అలాగే కాలేజీలకు వెళ్లే వాళ్ళకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి రక్షణ కల్పించడానికి దీని మీద మహిళా నాయకురాళ్ళంతా కూడా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి నేరస్తుల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆడవాళ్ళని రక్షించాల్సింది పోయి ఆ యొక్క పోలీస్ స్టేషన్ని ఆ యొక్క చట్టాన్ని ఆ యొక్క యాప్ని నిర్వీర్యం చేసే విధంగా ఇలా ప్రతి దాన్ని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేశం మొత్తం గమనిస్తుంది అండ్ దేశం అంతా కూడా తిరిగి చూస్తుంది. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి మనకు లేడే అని చెప్పి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు అంటే ఆయన పరిపాలన ఎంత బాగుందో మనం అర్థం చేసుకోవాలి. సో వీలైతే ఆశీర్వదించండి లేదా అభినందించండి లేకపోతే సైలెంట్గా ఉండండి, కానీ ఇలా తప్పుడు కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడికి చేతులెత్తి విన్నవిస్తున్న నీ పాదం మోపి ఈ రాష్ట్రం అంతా కూడా కరువుతో అల్లల్లాడిపోయింది. 5 సంవత్సరాలు ఇప్పుడే వర్షాలు పడి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలతో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఈ సమయంలో నువ్వు మళ్ళీ బస్సు యాత్ర అని చెప్పి బయలుదేరి అన్ని ఊళ్ళల్లో కాలు పెడితే మళ్ళీ ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వయసులో బుద్ధి తెచ్చుకొని కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉండమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఉదాహరణ మన ఢిల్లీ ఎన్నికల్లోనే మనం చూసాం. గతంలో ఎంపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేస్తే అంత గొప్ప పార్టీకి కూడా ఒకే ఎంపీ సీట్ వచ్చింది. ఈరోజు ఆ సంగతి తెలుసుకుని కేజ్రీవాల్ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి కనీసం ప్రచారానికి కూడా రానికుండా చేస్తే 50% ఓట్లు వచ్చి బంపర్ మెజారిటీతో ఎలా గెలిచాడో మనం చూసాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు వీలైతే రాష్ట్రానికి మంచి చేయి లేకపోతే సైలెంట్గా ఉండని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా 1000 కాళ్ళ మండపం అనేది మా కళ కోరిక. ఎందుకంటే అనేక మంది భక్తుల ఆకాంక్షల మేరకే దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం. అండ్ హైకోర్టులో కూడా దాని మీద కేసు వేయటం జరిగింది. ఇప్పుడు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారికి కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఈ 1000 కాళ్ళ మండపం అనేది భగవంతుడు గర్భగుడిలోంచి బయటకు వచ్చి బయట వచ్చే భక్తులకి ఆశీర్వాదం పలికే ఒక పవిత్రమైన స్థలం, కాబట్టి దాన్ని ఆలోచించి కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.